రక్షణ వార్త, ఈ రక్షణ వార్త, ఇది పాపిక ప్రాణమునిచ్చిన ప్రేమ సువార్త. కలువరి వార్త, యేసు సిలువ సువార్త, ఇది శాంతిని నిచ్చి క్రీస్తు శాంతి సువార్త. రక్షణ వార్త, ఈ రక్షణ వార్త, ఇది పాపిక ప్రాణమునిచ్చిన ప్రేమ సువార్త. కలువరి వార్త, యేసు సిలువ సువార్త, ఇది శాంతిని నిచ్చే క్రీస్తు శాంతి సువార్త. రక్షణ వార్త, ఈ రక్షణ వార్త, ఇది రక్షణ వార్త. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ పెనుయేలు సహవాసంలో ఉన్నటువంటి విశ్వాసులైన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. బాగున్నారా? చూద్దాం, బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరచి చూడండి. యాకోబు భక్త కోటికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు ఉన్న వాక్య భాగాలను మనం చదువుకుందాం. ఈ మాటలు మీరు చదువుతుండగా చూడాలని కోరుతున్నాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరుచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మేము తగ్గించుకునుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. ప్రభు చదివిన మాటల్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. యాకోబు ఈ ఉత్తరాన్ని ఎవరికి రాశాడు అంటే, ప్రారంభ వచనాల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో రాస్తాడు, 12 గోత్రములలో చెదరియున్న వారికి శుభమని చెప్పి వ్రాయునది అంటాడు. ఆ రోజుల్లో ఇస్రాయేలు ప్రజల 12 గోత్రాలలో నుంచి యేసుక్రీస్తు ప్రభువుని చాలామంది విశ్వసించారు. ఆ విశ్వసించిన వారందరూ యెరూషలేములో ఒక సంఘంగా కూడి దేవుని ఆరాధిస్తున్నప్పుడు వారికి శ్రమ కలిగింది. మీరు బైబిల్లో చూస్తారు, అపొస్తలుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనాలు మనం చూడగలిగితే కనుక, ఆ కాలంలో యెరూషలేములో ఉన్న సంఘమునకు హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ కూడా చెదిరిపోయారు అని చెప్పి రాస్తారు. కాబట్టి అపోస్తలులు తప్ప యెరూషలేములో ఉన్న సంఘములో ఉన్న 12 గోత్రాలలో యేసును విశ్వసించిన విశ్వాసులందరూ చెదిరిపోయారు. వారికి ఈ ఉత్తరం రాశాడు. ఎవరికి రాశారో చెప్పాను, ఎందుకు రాశాడో చెప్తున్నాను. ఎందుకు రాశాడు అంటే, చెదిరిపోయిన విశ్వాసుల యొక్క విశ్వాసం సరిగా లేదు అని యాకోబు గారికి తెలిసి ఈ ఉత్తరాన్ని రాశాడు. ఈ గ్రంథకర్త ఎవరు అనేది కూడా నేను చెప్పుకువెళ్తాను. ఎవరు అంటే, గ్రంథకర్త యేసుక్రీస్తు ప్రభువుకి స్వయాన తమ్ముడవుతాడు. యేసు ప్రభువుకి తమ్ముడవుతాడు. యేసు ప్రభువుకి ఎలాగ తమ్ముడవుతాడు అంటే, యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మిస్తే యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మకును, అలాగే ఆమెకు భర్తగా పిలువబడుతున్న యోసేపుకును పుట్టినటువంటి సంతానం. మీరు బైబిల్ను చూడగలిగితే మత్తయి సువార్త 13వ అధ్యాయం 54-55 వచనాలు రాసుకోండి. అక్కడ యోసేపుకును, మరియమ్మ గారికి కొంతమంది సంతానం పుడతారు. వారు యాకోబు, యోసేపు, యూదా, అలాగే వీళ్ళు యేసు ప్రభు యొక్క తమ్ముళ్ళుగా పరిగణించబడతారు. కానీ యాకోబు గారు మాత్రం ఎక్కడా నేను యేసు ప్రభు యొక్క తమ్ముణ్ణి, సోదరుని అవుతాను అని చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు దాసుణ్ణి అవుతాను అని చెప్పాడు. కాబట్టి ఎంత చక్కని తగ్గింపు యాకోబు రాస్తున్న పత్రికలో మనకు కనబడుతుందంటే, మనం ప్రభువుకి దాసులంగా బ్రతకాలి. ఈ లోకంలో మనం దేనికో దాసులంగా ఉండడం బదులు ప్రభువుకి మనం దాసులమైతే, ప్రభువు దాసులుగా దాసురాండ్రుగా బ్రతికితే అది ఎంత ఆశీర్వాదం. చాలామంది పాపానికి దాసులుగా బ్రతుకుతారు. యోహాను సువార్త 8:36, కొంతమంది తమ కడుపునకు దాసులుగా బ్రతుకుతారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. కొంతమంది ఈ లోకంలో వారి యొక్క కడుపే వారి దేవుడు, వారి కడుపుకు దాసులుగా, కొంతమంది ధనానికి దాసులుగా, కొంతమంది పేరుకు దాసులుగా, కొంతమంది మనుషులకు దాసులుగా రకరకాలుగా దాసత్వంలోకి వెళ్తారు. యాకోబు భక్త కోటికి రాసిన ఉత్తరంలో విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ
చెబుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏమిటి అంటే, 4వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు. 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట నాతో కలిసి అందరూ చెప్పండి, కాబట్టి దేవునికి లోబడి ఉండు. ఎవరికి లోబడాలి చెప్పండి? ఈ రోజున మొదటి నా సందేశంలో మొదటి పాయింట్ ఏంటంటే సబ్మిషన్ టు గాడ్, దేవునికి మనం లోబడి ఉండుట. పిల్లరా, ఈ రోజున చాలామంది దేవునికి లోబడ్డం కన్నా సాతానుకు లోబడుతున్నారు, మనుషులకు లోబడుతున్నారు, వారికి వారు లోబడుతున్నారు. దేవునికి లోబడేవారు ఈ లోకంలో కనబడట్లేదు. దేవునికి లోబడము అనేటువంటిది చాలా ఆశీర్వాదకరం. ఈ రోజున దేవునికి లోబడ్డం కన్నా దేవునికి లోబడకుండా ఉన్నటువంటి ఆ తిరుగుబాటు నైజం, ఆ లోబడకపోవడము అనేటువంటి నైజాన్ని మానవుడు కలిగి జీవిస్తున్నాడు. వాడు విశ్వాసి అయినా అవిశ్వాసి అయినా, దేవుని బిడ్డ లోతుగా ఆత్మీయ జీవితం కలిగిన వాడైనా, ఒకవేళ ఆత్మీయ లోతుల్లో లేనివాడైనా, దేవునికి లోబడ్డము అనే దగ్గర విశ్వాసి పతనమవుతున్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనాన్ని చదువు. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఓకే, ఇక్కడ ఏం రాయబడుతుంది చెప్పండి? ఎవరైతే దేవునికి లోబడరో లోబడని పిల్లలకు ఏం చెప్పండి? శ్రమ. దేవునికి లోబడని ప్రజలు ఎక్కువ అవుతున్నారు, అందుకనే లోబడకపోతే శ్రమ. ప్రియ విశ్వాసులారా, మనం దేవునికి ఎంతవరకు లోబడగలుగుతున్నాం? ఎంతవరకు దేవునికి లోబడ్డానికి ప్రయత్నం చేస్తున్నాం? వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు పరిశుద్ధాత్మ నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుని వాక్యం నీకు తెలియచేస్తున్నప్పుడు, నీ హృదయ గద్దింపు నిన్ను దేవుని యొక్క సత్యంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఎంతవరకు నువ్వు దేవునికి లోబడుతున్నావు? ఎంతవరకు దేవునికి నువ్వు సబ్మిసివ్ అవుతున్నావు? యోనా గ్రంథాన్ని మీరు చదవగలిగితే, యోనా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం, అమిత్తయి కుమారుడైన యోనాకు దేవుడిచ్చిన పిలుపు ఏమిటంటే, నువ్వు నినివేకు వెళ్ళి సువార్తను ప్రకటించు అని చెబితే యోనాకు ఎంతమాత్రం ఇష్టం లేక దేవునికి అవిధేయత చూపించి అతడు నినివేకు వెళ్ళవలసినటువంటి వాడు తర్షీషుకు పోయే ఓడ ఎక్కి కేవు ఇచ్చి కొనుక్కున్నందులో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుని పిలుపుకు లోబడకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా, దేవుని యొక్క ఆ యొక్క చిత్తానికి లోబడకుండా యోనా తన ప్రయాణాన్ని తరిశీసుకుని కట్టాడు. ఏమైంది? లోబడని యోనా జీవితంలో పెను ప్రమాదం లభించింది. ఆ ప్రమాదం ఏమిటి తెలుసా? యోనాను తీసుకువెళ్ళి సముద్రంలో పడేస్తే సముద్రంలో ఒక తిమింగలం అతన్ని మింగేస్తుంది. నేంటాను, ఈ రోజున లోబడని ప్రజలు పెరుగుతున్న దినాల్లో, లోబడకుండా ఉండేటువంటి ప్రజలు ఉంటున్న దినాల్లో, ప్రియ విశ్వాసీ, ప్రభువు ఈ మధ్యాహ్న సమయంలో నీతో నేరుగా మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు నాకు లోబడుతున్నావా? లోబడకపోతే నీకు శ్రమ. ఈరోజు మధ్యాహ్నం దేవుడు నిన్ను బాప్తీస్మునకై సిద్ధపరుస్తూ ఉండగా, బాప్తీసం తీసుకోవడానికి కొంతమంది ఆల్రెడీ డెడికేట్ చేసుకున్నారు, ఇంకా చాలామంది తీసుకోవడానికి వెంపర్లాడుతున్నారు, తటపటాయిస్తున్నారు, దూరంగా ఉంటున్నారు. వారితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? నువ్వు నాకు లోబడతావా? నా వాక్యానికి లోబడతావా? నా వాక్యాన్ని అనుసరిస్తావా? నా వాక్యానికి నీ విధేయతను చూపెడతావా? విధేయత చూపెడతావా? సబ్మిస్ అవుతావా? యోనా తన జీవితంలో చేప గర్భములో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, నీ మాటకు అవిధేయుడనయ్యాను, ఇప్పుడు నేను నీ మాటకు లోబడతాను. లోబడి నువ్వు చెప్పమన్న ప్రాంతానికి, నువ్వు వెళ్ళమన్న ప్రాంతానికి, నువ్వు చెప్పమన్న సువార్తను నేను ప్రకటిస్తాను. యోనా ప్రవక్త ఎప్పుడైతే ఆ తీర్మానం చేసుకున్నాడో, యోనా ప్రవక్త ఎప్పుడైతే ఆ తీర్మానంలోకి వెళ్ళాడో, అప్పుడు యోనా జీవితంలో ఆ తిమింగలపు నోట నుంచి తప్పించబడ్డాడు. యోనా ఒక గొప్ప సువార్తను నినివే పట్టణంలో ప్రకటించాడు. కారణం, ఒక అవిధేయత అతని నీట ముంచితే ఒక విధేయత ఆయన చేత గొప్ప సేవను చేయించింది. నీ జీవితంలో కూడా అంతే. దేవునికి నువ్వు లోబడితే, వాక్యానికి లోబడితే, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడితే, నీ హృదయ గద్దింపునకు లోబడితే, దేవుడు నిన్ను దీవించడానికి ఆశపడతాడు. ఒక్కోసారి మనం లోబడాం, లోబడ్డానికి బదులుగా నిరసిస్తూ ఉంటాం, నిర్లక్ష్యాన్ని చూపెడుతూ ఉంటాం, ఒక్కోసారి దేవుని మీద తిరగబడుతూ ఉంటాం, దేవుని మాటకు ఎదిక్కిరిస్తూ ఉంటాం. ఇది మంచిది కాదు. లోబడని పిల్లలకు శ్రమ. బైబిల్లో సౌలు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలుకు రాజుగా, మొదటి రాజుగా దేవుడు అభిషేకించాడు. ఈ మొదటి రాజు అయినటువంటి సౌలు ప్రారంభ దినాల్లో మంచిగానే ఉన్నాడు. ఒక రోజున దేవుడు అమాలేకులు యుద్ధం చేసి అందరినీ కత్తివాత నాశనం చేయని చెబితే, యుద్ధానికి వెళ్ళినటువంటి ఆ సౌలు దేవుని మాటను ప్రక్కన పెట్టి దేవుడు చేయవద్దు అన్న పనిని చేసి దేవునికి లోబడకుండా పోయాడు. సమూయేలు ప్రవక్త సౌలు దగ్గరకు వచ్చి,
బల్లు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. దేవుని మాటకు లోబడ్డం శ్రేష్టం. నువ్వు కానుకలు ఇవ్వడం కన్నా, చర్చికి రావడం కన్నా, సభలకు రావడం కన్నా, కూటాల్లో కూర్చోవడం కన్నా, వాక్యం చదవడం కన్నా, ప్రార్థన చేయడం కన్నా ఏది నీకు లాభము అంటే, దేవునికి లోబడడం నీకు లాభము, దేవునికి విధేయత చూపించడం నీకు లాభం. ఒకవేళ లోబడకపోతే చెప్పండి ఏంటండి శ్రమ. దేవా నీకు నేను లోబడతాను, లోబడని పిల్లలకు శ్రమ. ఒక్కోసారి దేవునికి లోబడము, లోబడ్డానికి ఇష్టపడము, లోబడ్డానికి ఇష్టపడము. నేను త్వర త్వరగా దేవునికి లోబడే వారి యొక్క జీవితంలో ఉండే ఆశీర్వాదాలను నేను తెలియచేయాలి అని అనుకుంటున్నాను. మొట్టమొదటిగా నువ్వు దేవునికి లోబడ్డంలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. బైబిల్లో మనం చూస్తాం కదా, యెహోషువ గ్రంథం 24:5-9 మనం చదువుకెళ్ళినా, ఆదికాండం 12:1-2 చదువుకెళ్ళినా, అపొస్తలుల కార్యాలు 7:1-4 మనం చదువుకెళ్ళినా, ఈ వచనాలన్నింటిలో మనకు కనబడేది ఏంటంటే అబ్రహాము పిలుపుకు లోబడెను. దేనికి లోబడ్డాడు చెప్పండి? పిలుపుకు లోబడెను. నీ హృదయ వాక్యాల దగ్గర నిలబడి తడుతున్న దేవుని పిలుపుకు లోబడుతున్నావా? అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ యొక్క స్వదేశము నుండి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళి అక్కడ నువ్వు నా కొరకు జీవించడానికి ఇష్టపడు, అక్కడికి నువ్వు వెళ్ళాలని నేను కోరుతున్నాను, నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను. అబ్రహాము బయలుదేరేసరికి, అబ్రహాం వయసు 75 సంవత్సరాలు, 75 సంవత్సరాలు అబ్రహాము. ఒకవేళ నాకు ఇప్పుడు నా వయసు 50 సంవత్సరాలు అయితే, నేను ఈ సమయంలో నాకు దేవుడు నాకున్న సంఘాన్ని అన్నీ విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళు అనగానే నేను ఆలోచించేది మొట్టమొదటి ఎవరు తెలుసా? నా ఇంటి వారి గురించి ఆలోచిస్తాను. రెండవదిగా నేను ఆలోచించేది ఎవరి గురించి తెలుసా? నా బంధువుల గురించి ఆలోచన చేస్తాను. మూడవదిగా నేను ఆలోచించేది ఎవరి గురించి తెలుసా? నా దేశం కొరకు ఆలోచన చేస్తాను. తర్వాత నేను ఆలోచించేది ఎవరు తెలుసా? నా ప్రియాతి ప్రియమైన భార్య కొరకు నేను ఆలోచించేస్తాను. ఇన్ని ఆలోచనలు నాకు వచ్చినప్పుడు నేను దేవుడు చెప్పింది చేస్తానా, చెప్పనిది చేస్తానా అంటే దేవుడు చెప్పంది చేస్తాను. ఎందుకంటే ఇన్ని వదిలిపెట్టి, ఇన్నన్నీ విడిచిపెట్టి ఎక్కడో దేవుడు చూపించే దేశానికి నేను ఎట్లా పోగలను అని నేను ఆలోచన చేస్తాను. కానీ అబ్రహాము వాటిని వేటిని ఆలోచన చేయక తాను ఎరుగని దేశానికి బయలుదేరి వెళ్ళడానికి బయలుదేరాడు అబ్రహాం. పిలుపుకు లోబడ్డాడు కాబట్టి దేవుడు అబ్రహామును దీవించాడు. నేను అంటాను, లోబడ్డమే దేవుడు నీకు కావాలని కోరతాడు, లోబడ్డానికి ఇష్టపడాలి అని చెప్పి నేను కోరుతున్నాను. నేను కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. దేవునికి లోబడే వారి యొక్క విషయాలు కొన్నిటిని మనం బైబిల్లో చూడగలిగితే కనుక, దేవునికి లోబడితే కనుక విశ్వాసి దేవుని బిడ్డలు చేసే పనులు ఎలా ఉంటాయి? దేవునికి లోబడితే బైబిల్లో ఒక మాట చదువుతున్నాను, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండడి. క్రీస్తునకు సంఘము లోబడినట్లుగా భార్యలు కూడా, ఈ మాట వినబట్టలా ఎవరికి, తమ భర్తలకు ఏముండాలి? ఎంతమంది పెళ్ళైన వాళ్ళు స్త్రీలు ఉన్నారో చేతులు ఎత్తి పెడతారు ఒకసారి. అమ్మో ఎంతమంది ఉన్నారో, చాలా మంది ఉన్నారు. ఓకే, దించేయండి. ఇప్పుడు చాలా సంతోషం, మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇంతమంది గృహిణులు, స్త్రీలు, సిరులు, అబ్బా ఎంత మంచి మాటలు దేవుడు మీకు ఇచ్చాడో. స్త్రీలైన మీరు ఎంతమంది మీ భర్తలకు లోబడే భార్యలు ఉన్నారో చేతులు చూపెడతారు ఈ మధ్యాహ్నం. నేను నా భర్తకు లోబడతానండి. నేను ఇందాక భార్యలు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తమంటే ఎత్తారు, కానీ లోబడే భార్యలు ఎత్తండి రా అంటే ఒక్కళ్ళు ఎత్తలేదు. ఏంటమ్మా అబ్బా, ఎక్కడక్కడక్కడక్కడక్కడ పాయసంలో జీడిపప్పులా కనబడుతున్నారు, అక్కడక్కడక్కడక్కడ. నిజంగా చూపెడుతున్నావా? నువ్వు చెయ్యి ఒకసారి, ఆలోచన చెయ్యొద్దు, నేను చూడడానికి చెయ్యొద్దు. నీ మనస్సాక్షి నీవు నిజమైన లోబడే భార్యవు అంటే కనుక నీవు చేయి చూపించు. ఓకే, లోబడే భార్యలు లేరు, లోబడే భార్యలు లేరు. భర్తలకు లోబట్ల నువ్వు ఆలయానికి వచ్చి ఎంత ప్రార్థన చేస్తే ఎవరికి కావాలి, నువ్వు ఎంత బాగా బైబిల్ చదివితే ఎవరికి కావాలి, నువ్వు ఎంత బాగా పాట పాడితే ఎవరికి కావాలి, నువ్వు ఎంత భక్తురాలువైతే ఎవరికి కావాలి? దేవుడు కావాల్సింది ఏం చెప్పండి? నువ్వు సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా భార్యలు కూడా తమ భర్తలకు ఏమై ఉండాలి? అన్ని విషయాలలో, కొన్ని విషయాలునా? స్త్రీ సమాజం దీనికి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? ఏమండి, స్త్రీ సమాజం ఒప్పుకుంటుందా? చాలామంది తమ భర్తల్ని అగౌరవపరిచి మాట్లాడేవారు ఉన్నారు. మా అమ్మగారు మా నాన్నగారు తిట్టినప్పుడు ఎదురుకుండా ఏమనేది కాదు, కాళ్ళకు దండం పెట్టి మంగళసూత్రం కంటు కట్టుకుని భర్తే ప్రత్యక్ష దైవం అనుకునేది. వంటగదిలోకి వచ్చి, చిచ్చి శాడిస్ట్ గారిని పెళ్లి చేసుకున్నాను, నా జీవితం అంతా నిప్పులు పడిపోయింది, ఇలాంటి వాడు రాసి రంపా నెడుతున్నాడు అని తిట్టుకునేది మా అమ్మ. ఎదురుకుండా మాత్రం అలాగండి అలాగండి అవునండి అని చెప్పేది.
నేను మా అమ్మగారిని చూసి, ఏమా నువ్వు ఎంత వినయంగా ఉంటావు కదా నాన్న దగ్గర, ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి లోపలికి వచ్చి తిట్టుకుంటున్నావు కిచెన్ రూమ్లో, ఇది భావ్యమా అంటే కనుక మీ నాన్నకు ఎదురుకుండా ఏమనలేను కదా అంటే, లోబడే భార్యలు వెనకాల తిట్టుకోరు. లోబడే భార్యలు దేవునికి లోబడితే, దేవునికి వారు లోబడితే భర్తలకు కూడా లోబడతారు. ఎంతమంది భర్తలకు లోబడుతున్నారు ఈ రోజున? చాలా కాపరాలు అస్తవ్యస్తంగా ఉండడానికి కారణం లోబడని భార్యలు. నువ్వు లోబడని భార్యవైతే, భర్త మాటకే ధిక్కరించేటువంటి భార్యవైతే, నీవెవరవైనా సరే దేవుని ఆజ్ఞను నువ్వు ఎదిరిస్తున్నావు, ధిక్కరిస్తున్నావు, దేవుని ఆజ్ఞ మీద తిరుగుబాటు చేస్తున్నావు. నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం. లోబడ్డం నాకు నేర్పించు దేవా, లోబడ్డం నాకు నేర్పించు. అబ్రహాము తన స్వపురుషుడికి లోబడి ఉండుట వలన, తన స్వపురుషుడైనటువంటి అబ్రహాముకి సారా లోబడి ఉండుట వలన తన్ను తాను అలంకారం చేసుకుంది. కాబట్టి భార్యలైన మీరు దేవునికి లోబడవలసిన వారై ఉన్నారు. దేవునికి లోబడితే మీ భర్తలకు లోబడవలసిన వారై ఉన్నారు. మీ భర్తలకు మీరు లోబడితే మీ పిల్లలు మీకు లోబడతారు. మీ భర్తలకు మీరు లోబడకపోతే మీ పిల్లలు మీకు లోబడరు. ఈ మధ్యాహ్నం ఆలోచించండి, నువ్వు లోబడ్డని నేర్చుకో. దేవునికి లోబడు, దేవునికి లోబడు. నేను రెండవ మాటను తెలియచేస్తున్నాను. రెండవ మాటను, దేవునికి లోబడ్డము అనే మాటలో నుంచి కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 6:1-2. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై లోబడి ఉండండి. ఎవరికి విధేయులై ఉండాలి? ఎవరికి విధేయులై ఉండాలి? తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. నేను ఒక రోజున బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ఒక ఇద్దరు పాపలు ఇద్దరు అబ్బాయిలతో బస్సు ఎక్కారు, సిటీ బస్సు ఎక్కారు. నేను వారి వెనకాల కూర్చున్నాను. ఇంతలోకి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తింది ఓ పాప. హలో డాడ్. అమ్మ ఎక్కడున్నావు అని అడిగాను. డాడీ కాలేజీలో ఉన్నాను, ఆమె బస్సులో ఉంది. అమ్మ ఎప్పుడు నువ్వు ఫ్రీ అయినా ఫోన్ చేస్తావు? డాడీ క్లాస్ అయ్యేసరికి స్పెషల్ క్లాస్ ఇది. ఏ క్లాస్ అంటండి? స్పెషల్ క్లాస్ అంటాను. ఎక్కడ? బస్సులో. ఎవరితో? ఎవరితోనో. స్పెషల్ క్లాసుల్లో ఉంది పాప, స్పెషల్ క్లాసుల్లో ఉందండి పాప. అన్న తర్వాత నేను ఆ పాప మాట్లాడిన కాన్వర్సేషన్ అంతా విన్నాను. విని అన్నాను, పాప నువ్వు మీ నాన్నగారితో అబద్ధం ఆడొచ్చా అన్నాను. ఆ పాప నవ్వుతూ అంది, మా నాన్న చూస్తాడేంటి అంది. ఈ రోజున ఆడపిల్లల్ని మగపిల్లల్ని నమ్మడానికి వీలు లేకుండా ఉన్నారు. యువత గురించి మధ్యాహ్నం నేను ప్రార్థన చేస్తాను. స్పెషల్ ప్రేయర్ ఫర్ యూ. 14వ తారీఖున భస్మ బుధవారం అని క్రైస్తవ లోకం చేసుకుంటే 14వ తారీఖున ఇప్పుడు కొత్త పండగ చేస్తారు వీళ్ళందరూ కలిసి. ఏ దినం? ప్రేమికుల దినం. ఈ దినం చేసుకున్నాళ్ళు ఆ దినం రోజున ఈ పిల్లలందరూ తల్లిదండ్రులకు అవిధేయులై చేసే పిచ్చి వేషాలు అంతా ఇంత కాదు. ఈ రోజున యువత పాడైపోతా ఉంది, సెల్ ఫోన్ల వ్యామోహంలో పడిపోయింది. పిల్లలకు కూడా తల్లిదండ్రులు కాస్ట్లీ సెల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, టచ్ ఫోన్స్ అన్ని కొనిచ్చేస్తున్నారు. వాళ్ళు వాట్సాప్ల్లో ఉంటున్నారు. వారి జీవితం నాశనం అయిన తర్వాత వాట్సప్ ఏమిటో అర్థం కాదు. ఫేస్ లేని అమ్మాయిలకి, ఫేస్ లేని అబ్బాయిలకి ఫేస్బుక్లు ఎక్కువైపోయాయి. ట్విట్ చేయలేరు కానీ జీవితంలో ట్విట్టర్లలో ఖాతాలు తెరుస్తున్నారు. జీవితంలో ఇంకెక్కడా ఖాతాలు ఉండవు కానీ ట్విట్టర్లో ఖాతాలు ఉంటున్నాయి. అవిధేయులైన పిల్లలు. ఒక పాపను ఎత్తుకుని నా దగ్గరికి ఓ తల్లి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఆ పాపను చూడంగానే ఆ డింపుల్స్, ఆ బుగ్గ సొట్లు చూడంగానే ముద్దు పెట్టుకున్నాను. ఆ పాప అంది. ఆ పాప నోట్లో చీకుతుంటే నేను అన్నాను, నోట్లో వేలు తీసే అన్నాను. అంది. నేనేం చేశాను, కొంచెం చనువు తీసుకుని నోట్లో వేలు తీసానండి అంతే. ఆ లమ్మ ముక్కు పట్టుకుని కొరికేసింది అంతే. నన్ను కొరికైపోయింది. నేను మళ్ళీ ఒక 4 రోజులు ఏ మీటింగ్లకు వెళ్లకుండా ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడ్డం. కొంతమంది పిల్లలు రాకాసులు. తల్లిదండ్రులు కొడతారు. తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తారు, విధేయత ఉండరు. ఒబే యువర్ పేరెంట్స్, సబ్మిసివ్నెస్ నీకు కావాలి. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడి ఉండాలి. లోబడకపోతే చెప్పండి శ్రమ. అందరూ చెప్పండి లోబడకపోతే శ్రమ. నువ్వు లోబడితే నీకు ఆశీర్వాదం, నువ్వు లోబడితే నీకు దీవెన. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న యవ్వనస్తులు, అత్యంత ఆసక్తితో మీరున్న యవ్వనస్తుల కొరకు నేను తప్పక ప్రార్థన చేస్తాను. లోబడండి. దేవునికి మీరు లోబడితే తర్వాత మీ పేరెంట్స్కి మీరు లోబడతారు. యేసుక్రీస్తు ప్రభువు గురించి బైబుల్ చెప్తోంది, లూకాసువార్త 2:53, ఆయన వారికి లోబడి ఉండెను. తల్లిదండ్రులకు యేసు ప్రభు లోబడి ఉన్నాడు. మరి నీవు నేను తల్లిదండ్రులకు మనం లోబడి ఉండవలసిన వారం కదా. లోబడి ఉంటున్నామా? లోబడ్డం దేవుని దగ్గర నేర్చుకోవాలి. లోబడుట ఆశీర్వాదం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు, మీ పేరెంట్స్కి మీరు లోబడి ఉండండి. మా అమ్మగారికి 80 సంవత్సరాలు. నేను మా అమ్మగారిని
ఆవిడ ఈ మధ్యన పడిపోయి మామగారు నా దగ్గరే ఉంటారు, చాలా సంవత్సరాలుగా నా దగ్గర ఉంటారు, మామగారు నేను చూస్తూ ఉంటాను, మామగారు నన్ను బ్లెస్ చేస్తూ ఉంటారు. ముదిమి యందు తండ్రిని తల్లిని అలక్ష్యం చేయొద్దని బైబుల్ చెప్తోంది. ఏ బ్లెస్సింగ్ అయినా నీకు రావాలి, నువ్వు దీర్ఘాయుష్మంతురాలిగా దీర్ఘాయుష్మంతుడిగా జీవించాలి అంటే, ప్రియ సోదరి సోదరుడా, నా కుమార్తెలు లాంటి పిల్లలారా, నా కుమారులు లాంటి పిల్లలారా, ప్రభువుకు లోబడి ఉండండి, మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. కనబడే ప్రత్యక్ష దైవాలు మీ తల్లిదండ్రులే. వారిని సన్మానిస్తే దేవుడు మిమ్మల్ని సన్మానిస్తాడు. వారికి అవిధేయత చూపితే నీకు దేవుడు అవిధేయత చూపెడతాడు. ఎంత గొప్ప సేవకుడైనా, ఎన్ని రాష్ట్రాలు తిరుగుతున్నా, టీవీల్లో మాట్లాడుతున్నా, బైబుల్ కాలేజీలో మాట్లాడుతున్నా, నేను ఎంత గొప్ప దైవజనునైనా, ఏడివి ప్రసాద్ అని నాకు పేరున్నా, నా జీవితంలో నేను తల్లిని తండ్రిని అలక్ష్య పెడితే నేను కూడా మంచి సేవకుణ్ణి కాలేను. స్టిల్ నౌ ఇప్పటికీ నేను నా తల్లికి భయపడుతూ ఉంటాను. మరి మీరేం చేద్దాం చెప్పండి? మీ తల్లిదండ్రులకు మీరు లోబడ్డానికి ఎంతవరకు మీ నిర్ణయం తీసుకుంటున్నారు? మీరు లోబడకుండా మీ తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ మీ తల్లిదండ్రులనే మోసం చేస్తున్నారా? మోసపోకుడి దేవుడు, చెప్పండి గట్టిగా, మోసపోకుడి దేవుడు, సబ్మిస్సివ్నెస్. ఇప్పుడే నీ తల్లికి నువ్వు లోబడు, ఇప్పుడే నీ తండ్రికి నువ్వు లోబడు. అబద్ధాలు నీ తల్లిదండ్రి చెప్పొద్దు, అన్యాయం మాటలు నీ తల్లిదండ్రి చెప్పొద్దు, తల్లిదండ్రుల విరోధంగా నువ్వు మాట్లాడద్దు, తల్లిదండ్రుల విరోధంగా తలంచొద్దు. ప్రియ విశ్వాసి, నీవు దేవునికి ప్రియమైన బిడ్డగా ఉండాలంటే సబ్మిస్సివ్నెస్ కావాలి, లోబడ్డ నేర్చుకోవాలి. భార్యల గురించి చెప్పాను, పిల్లల గురించి చెప్పాను, మూడవదిగా సంఘ విశ్వాసుల కొరకు చెప్తున్నాను. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయములో ఒక చక్కని మాట అపోస్తులైనటువంటి ఆ పౌలు గారు చెబుతారు. ఏమని చెప్తారు అంటే, హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతాం, హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? అక్కడ రాయబడుతున్న మాట, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పగించవలసిన వారి వలె మీ ఆత్మల్ని కాయుచున్నారు గనుక దుఃఖముతో వారు ఆ పని చేయకుండా ఆనందముతో చేయనట్లుగా వారికి లోబడి వారి మాట వినండి. ఎస్, నాకు ఇసారి చూడండి, ఎవరికి లోబడాలి? మీ పైన నాయకులుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి నాయకునికి, సంఘ కాపరికి, సంఘ అధ్యక్షునికి, సంఘం నడిపిస్తున్న సేవకునికి నువ్వేమై ఉండాలి? లోబడి ఉండాలి. లోబడకపోతే, మళ్ళా చెప్తాం, లోబడకపోతే శ్రమ. నీ పైన నాయకుడుగా ఉన్న నీ ఆత్మీయ తండ్రికి, లేకపోతే నీ ఆత్మీయ కాపరికి నువ్వు లోబడకపోతే దేవునికి ఎట్లా లోబడతావు? చాలామంది పాస్టర్ల మీద తిరగబడతా ఉంటారు, దైవ జనుల మీద తిరగబడుతూ ఉంటారు, దైవ సేవకులను తుచ్చంగా మాట్లాడుతూ ఉంటారు, నీచంగా మాట్లాడుతూ ఉంటారు, అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక రోజున ఒక ఆమె నన్ను ప్రార్థనకి రమ్మంది. అనుకున్న టయానికి ఆమె దగ్గరికి వెళ్ళలేకపోయాను. కారణం, నాకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య అయిన తర్వాత నేను ఆమె దగ్గరికి కొంచెం ఒక అరగంట లేటుగా వెళ్ళాను. ఆమె లోపల నుంచి తన మనవడుతో ఉంటుంది, నేను మెల్లిగా ఆ ఇంట్లోకి వెళ్ళబోతూ గుమ్మం దగ్గరికి వచ్చాను. వచ్చాడా ఆడు అంది. నన్ను అనుకోలేదులేండి. రెండవ డైలాగు, బైబిల్కి నువ్వు వచ్చేస్తాడు, ఆ బక్కోడు వచ్చాడా అంది. మళ్ళీ రెండో మాట. ఇప్పుడు ఎవరో నాకు అర్థమైపోయింది, అబ్బా ఎంత సన్మానం అండి, ఎంత సన్మానం, పాస్టర్ గారంటే ఎంత గౌరవం. అలా అన్న వెంటనే ఆ ముందు నిలబడి, అమ్మ వందనాలమ్మా, వచ్చేసానమ్మా అన్నాను. అయ్యగారు మీ గురించి కాదండి అయ్యగారు, నువ్వు ఎవరి గురించి అయినా పర్వాలేదమ్మా, నన్నన్నా పర్వాలేదు, తప్పేం లేదు, మేము ఈ పరిచర్య చేయడానికి మీతో మాటలు పడ్డానికి పిలువబడ్డాం, సంతోషంగా అంగీకరిస్తాం, కానీ నీకు శ్రమ అంటే అనుకో. అనుకున్న తర్వాత ఇలా అను, నేను దైవ సేవకుని విమర్శించాను. ఒకసారి ఈ మాట నాతో చెప్పండి, నేను దైవ సేవకుణ్ణి విమర్శించాను కాబట్టి నాకు శ్రమ. విమర్శించు, కోడిగుడ్డుకి ఈకలు లాగినట్లుగా ఆయనలో ఏం తప్పులు దొరుకుతాయని లాగుతూ ఉండు, మంచిదే, ఇవన్నీ మంచివే, కానీ వాటిని బట్టి నీకేమవుతుంది చెప్పండి? శ్రమ. శ్రమ కలిగించే దాన్ని మాట్లాడుతున్నావా? ఈరోజు మధ్యాహ్నం ఖచ్చితమైన వాక్యాన్ని, ఇక్కడ ఏ దాపరికం లేకుండా వాక్యాన్ని ఉన్నదొండ్రగా చెప్తున్నాను. ఇందులో ఏం కలపట్ల, కదలేం లేవు ఇందులో, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వాక్యం, ఒకసారి సరిచేసుకునే వాక్యం, ఒకసారి మనల్ని మనం సరిదిద్దుకునే వాక్యం, ప్రభువుకి మనం లోబడ్డానికి నిర్ణయం చేసుకునే వాక్యం. లోబడే పిల్లలకు ఆశీర్వాదం, లోబడని పిల్లలకు శ్రమ, శ్రమ, శ్రమ. తర్వాత మాటలు తీసుకెళ్తున్నారు. ఎవరైతే దేవుని పిలుపుకు లోబడరో, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యానికి లోబడరో వారికి శ్రమ, వారికి శ్రమ. తడవు చేయుట ఎందుకు? లేచి ప్రభువు నామమున బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకో అనగానే పౌలు టక్మని లేచి తడవు చేయకుండా ప్రభువు నామంలో బాప్తిస్మం తీసుకుని తన పాపాలు కడిగేసుకున్నాడు. బాప్తిస్మం తీసుకునే బిడ్డలారా, తీసుకోబోతున్న బిడ్డలారా, తీసుకుంటే పోయే వారికి మీకు ఆశీర్వాదం ఉంది.
ఇంకా ప్రభు వాక్యానికి లోబడకుండా, పాపములు ఒప్పుకోకుండా, పాపములు విడిచిపెట్టకుండా, పాపంలోనే జీవిస్తూ, లోకాశల్లో జీవిస్తూ, రేపో ఎల్లుండో చేద్దాంలే, లేపో ఎల్లుండో చూద్దాంలే అనుకుంటూ పోతే, ఏదో ఒక సమయంలో మరణం నిన్ను తాకినప్పుడు, మరణం నీ ముందుకు వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు బాప్తిస్వం పొందాలి అనుకున్నా నీకు ఇచ్చే నాదులు లేక కలవరం చెందుతావు. నాకు తెలిసిన ఒక వ్యక్తి, అందరూ చర్చకు వస్తున్నారు కానీ ఆయన మాత్రం చర్చకు రాడు. ప్రార్థించి చెప్పాం, రండి బాబు చర్చకంటే. వస్తాను అయ్య గారు, సిలువు మీద దొంగ ఎప్పుడు మారు మనసు పొందాడో అప్పుడు నేను మారు మనసు పొందుతాను అన్నాడు. ఎంత వాక్యం విన్నా పక్కకు దులిపేశాడు, దేవుని వాక్యానికి లోబడలేదు. ఒక రోజున ఆయనకు ఒక డిసీజ్ వచ్చింది, కామెర్లు ముదిరిపోయాయి, రెండు కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. హాస్పిటల్లో తీసుకుపోయారు, న్యూరాలజిస్ట్ చూస్తున్నాడు, డయాలసిస్ రాశాడు, డయాలసిస్లో ఉన్నాడు. డాక్టర్ గారు చెప్పారు, ఇతనికి రోజుకు 2 సార్లు డయాలసిస్ చేసినా బతకడం అవకాశం లేదు, ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది రక్తం, కిడ్నీ శుద్ధి చేయలేకపోతుంది, చావు బతుకుల మధ్య ఉన్నాడు, మోకాళ్ళ మీద మంచం మీద పండుకున్నాడు, ఊపిరి అందని పరిస్థితుల్లో నాతో అంటున్నాడు, పాస్టర్ గారండి ఇప్పుడు నాకు బాప్తిస్మం తీసుకోవాలనుంది, ఇప్పుడు నేను సంఘానికి రావాలనుంది, నాకు బలం ఉన్నంత వరకు నీ కార్యాలను చేయలేకపోయాను, బలమంతా పోయింది, ఇప్పుడు చేయాలనుంది, చేయలేకపోతున్నాను. ఈరోజు మధ్యాహ్నం భయపెట్టడానికో బ్రతిమలాడ్డానికో ఈ మాటలు చెప్పట్లేదు, కానీ నువ్వు లోబడకపోతే నీకు శ్రమ అనే దేవుని మాటలు చెప్తున్నాను. కాబట్టి దేవునికి లోబడండి. మీ ఉత్తర ప్రత్యుత్తరాలకు మరిన్ని వివరాలకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్: డాక్టర్ ఎడివి ప్రసాద్, రక్షణ వార్త, డోర్ నెంబర్ 15-2-3/4, పిల్లకాలువ, కొప్పనీడివారి వీధి, నర్సాపురం, 534-275, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్ 9490349694. ల్యాండ్ నంబర్ 0884273333. ప్రభు మీ అందరినీ దీవించను గాక.